అత్త ఇంతకేం పేరు పెడుతున్నావు? మామయ్య గారు స్టార్ట్ చేశారు బంగారు తల్లి అని, చిన్న తల్లి, బంగారు తల్లి, చిట్టి తల్లి. నెక్స్ట్ డైమండ్ తల్లి. ఎన్ని తల్లి పెట్టినా చిన్న తరిత్ర ఎవరికైనా వాళ్ళ కూతురుతో కూతురైనా. ఇప్పుడు ఆంటీ నడితే అంటే మీకు శ్రీజ అన్న పాప నాడు ఏమంటారు అంటే ఎవరి కూతురు అంతే కదా. శ్రీజ తర్వాత ఎవరైనా మమ్మీ కూడా పిల్లలు చూస్తుంది కదా. ఏ తల్లిదండ్రులు కైనా అలానే ఉంటది. మాకైనా కూడా అమ్మాయి మీదనే ఉంటది. బాను వాళ్ళ ఫాదర్ మదర్ కూడా అమ్మాయి మీదనే ఉంటది. కొడుకు మీద కొడ మీద ఉంటది, పిల్లల మీద, మనవాళ్ళ మీద, మనవాళ్ళ మీద కూడా. ఆడపిల్లల పిల్లల మీదే ఎత్తుకొని తల్లినా కూడా నోట్లో నడతాం. అంతే సిస్టమ్ అలా వస్తుంది. పాత రోజుల్లో వాళ్ళు తప్పితే నా వయసు అనే వాళ్ళు అంటే కూతుళ్ళు అల్లులను మలుపుకుంటారు, కొడుకులు భార్యగా చెప్పుకురాబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కరెక్టే అంటే ప్రపంచం దేశంలో నడుస్తుంది. అదే భార్యలు అటువైపే తీసుకెళ్తున్నారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నదమ్ముడు, వాళ్ళ వారం తప్పితే ఇటు రాదు. లేకపోతే అప్పుడేం చూసారా అంటే ఇప్పుడే మొదలైంది. హాస్పిటల్లో శుభ్రంగా పడుకుంటారు చెప్తున్నాగా. ఇంటికి వెళ్ళిన ఒక వీక్ తర్వాత అసలైన స్వరూపం చూపిస్తారు. స్టార్టింగ్ రావటం తోటి టైర్డ్ ఉంటారు కదా వాళ్ళు, చాలా టైర్డ్ ఉంటారు. 36 hours కష్టపడింది కదా రావడం. ఓకే ఫుల్ ఎనర్జీ వచ్చాక చూపిస్తాను ప్రతాపం అనుకుంటుంది. మదన్ అన్న చాలా హోప్స్ పెట్టుకున్నారు నిన్ననే బుట్టేస్తుందని. పాపం ఎన్నిసార్లు కాల్ మెసేజ్ చేశారా నాకు. ఫోన్ ఎక్కడ ఒకసారి కాల్ చేద్దాం మదన్కి. పర్స్ ఎక్కడ పెట్టాను? ఎంట్రెన్స్ లో పెట్టానా? అదొక్కటేనా ఇంకా సెకండ్ పేరు? ఫైనల్ గా ఎలా డిసైడ్ చేసావు శ్రీజా? అది కూడా చెప్పు, రికార్డ్ చేస్తున్నా.